న్యూస్. తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరగటంపై పెనుదుమారం రేపింది. టికెట్ వెనకాల జెరూసలం యాత్ర, హజ్ యాత్ర పైన వివరాలు ఉండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కాస్త రాజకీయ దుమారాన్ని రేపింది. దీంతో ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి ఘటనపై విచారణకు ఆదేశించింది. ఆర్టీసీ అధికారులు టికెట్ల తనిఖీ కోసం ప్రత్యేక సిబ్బందిని అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న చర్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. బస్సు టికెట్లపై జెరూసలేంతో పాటు ఇతర మతాలకు సంబంధించినటువంటి యాత్రా వివరాలు ఉన్నాయన్న నేపథ్యంలో, పెనుదుమారం రేగిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏదైతే ప్రభుత్వం ఆదేశించడంతో ఖచ్చితంగా ఆర్టీసీ అధికారులందరూ కూడా ఏదైతే తిరుమలకు వెళ్లే బస్సుల్లో పూర్తి స్థాయిలో భక్తులు అందించేటువంటి టికెట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరమే తిరుమలకు వెళ్లేలా కూడా, అనుమతిచ్చేలా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవాలి. ఏదైతే నెల్లూరు జిల్లాలో నుంచి ఈ టికెట్లన్నీ కూడా వస్తుంటాయి. దీని కారణంగా వెనకాల ఎటువంటివి లేకుండా ఉండేందుకు వాళ్ళు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత భక్తులందరినీ కూడా తిరుమలకు అనుమతించేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ టికెట్లన్నీ కూడా నెల్లూరు జిల్లాల నుంచి బాక్సులన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీని కారణంగా ఎవరికి తెలియని నేపథ్యంలో ఆ నెల్లూరు నుంచి వచ్చే టికెట్ అన్నింటినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి 14 బస్ డిపోలకు వాటిని అందిస్తుంటారు. ఆ తర్వాత వాటిని తిరిగి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బస్సుల్లో ఉన్నటువంటి కండక్టర్లు వాటిని తీసుకొని తిరుమలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భక్తులకు టికెట్లు ఇస్తూ ఉంటారు. ఆ టికెట్లు తెలియకుండా వెళ్ళాయని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్నప్పటికీ హిందూ సంఘాలు మాత్రం కావాలనే జరిగాయి, అన్యమత ప్రచారం కోసమే కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా చేశారని మాత్రం తీవ్ర ఆగ్రహ వ్యక్తాలను వ్యక్తం చేశారు. దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ఆర్టీసీ అధికారులు తప్పు ఉంది అని చెప్పి సాక్షాత్తు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యమే చెప్పడంతో అధికారులు చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకున్నారు. కొద్దిమంది అధికారులు కూడా ఇక్కడ అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద చెకింగ్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చెకింగ్ చేస్తున్నారు, ఏమైనా దొరికాయి అటువంటి ఏమీ దొరకలేదు సార్. 3 రోజులుగా చెక్ చేస్తున్నాము, 3 రోజులుగా ఎటువంటిది ఏమి కానీ దొరకలేదు. పూర్తిగా బాగా కరెక్ట్గానే ఉన్నాయి, అన్ని వైట్ పేపర్ మీదనే ప్రింట్ అవుతున్నాయి. ఎటువంటి ఇదేమంటారు ప్రింటింగ్ బ్యాక్ సైడ్ ప్రింటింగ్ ఏమి కానీ లేవు సార్. అంటే అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, దాని తర్వాత ఏంటి, మీకేమని చెప్పారు మీ ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి రోజు ఏం చేయమని చెప్పారు? చెక్ చేయమని చెప్పారు సార్. మమ్మల్ని చెక్ చేసి చూడండి, వెరిఫికేషన్ చేయండి, బస్సులు ప్యాసింజర్ టికెట్లు చెక్ చేస్తూ వెనుక పక్క ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ టికెట్లు ఉన్నా కూడా చూడండి అని చెప్పారు సార్. దాని ప్రకారంగా మేము చూస్తున్నాము. 3 షిఫ్ట్లుగా ఉన్నారు అందరూ, అన్ని డిపో వాళ్ళు 3 డిపోల నుంచి వస్తున్నారు అందరూ. చెకింగ్ అధికారులు కూడా ఉన్నారు, తనిఖీ అధికారులు కూడా ఉన్నారు, అందరూ కలిసి చెక్ చేస్తున్నాము. 3 షిఫ్ట్లుగాను ఎటువంటి కానీ ఒక్క టికెట్ కానీ ఏం కానీ దొరకలేదు సార్. తనిఖీ చెప్పండి, తనిఖీ అధికారిగా ఉన్నారు, ఏమైనా గుర్తించారా మీరు ఏమైనా? ఇప్పుడు 3 రోజులు చెక్ చేస్తున్నామండి, ప్రస్తుతానికి ఏమి లేవు. మొత్తం ఎందుకంటే ఎస్ఆర్ పెడతారు చూడండి, ఆ బాక్సులు కానీ పైన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కానీ ఇవన్నీ మొత్తం వెరిఫై చేస్తున్నాము. ప్రస్తుతానికి ఏమి లేవు, ఇంకా ఉంటాయని కూడా లేదు నమ్మకం. మీకు ఎన్ని రోజులు చేయమని చెప్పి మీ అధికారులు చెప్పారు ఈ తనిఖీలు అనేది? కంటిన్యూ 3 రోజులు చేస్తా ఉండడం, ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉండొచ్చు ఉండమని చెప్పి చెప్పాను. కంటిన్యూ ఉంటాను ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఇంకా 2 రోజులు పొడిగించవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తనిఖీ అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి తనిఖీలు పూర్తి స్థాయిలో తనిఖీలు అనేది చేపడుతున్నారు. ఏదైతే అధికారుల్లో ఏదైనా వచ్చిన నేపథ్యంలో ఏదైనా బస్సుల్లో గుర్తించారంటే వెంటనే కూడా వాటిని స్వాధీనం చేసుకుని తిరిగి ఆర్టీసీలో ఉన్నటువంటి ఆర్ఎంఆ కార్యాలయానికి పంపిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తిరుమలలో పూర్తిగా తిరుమలకు వెళ్లే వాహనాల అన్ని బస్సుల్లో కూడా, ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడా కూడా దాని వెనుకాల ఎటువంటి అన్యమత ప్రచారానికి సంబంధించి ఎటువంటి యాడ్స్ ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో పంపించకూడదు అనే నిర్ణయానికైతే చాలా సీరియస్గానే ఆర్టీసీ అధికారులు తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఆర్టీసీ సిబ్బంది తీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు వారు అజాగ్రత్తగా ఉండడం వల్లే జరిగిందంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఆర్టీసీ అధికారుల్లో స్పందన లభించింది. పూర్తి స్థాయిలో ఆర్టీసీ అధికారులు అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఆ బస్సుల్లో నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఎవరైతే ఉంటారో వాటన్నింటినీ కూడా చూసిన తర్వాతే తిరిగి కొండ మీదకి అనుమతించేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మరొక 2-3 రోజులు కూడా ఈ తనిఖీల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎప్పుడైతే ఇది ఆగిపోతుందో తెలుస్తుందో అప్పటి వరకు కూడా ఇటువంటి తనిఖీలు అనేది రెగ్యులర్గా అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద చేస్తామని చెప్పి కూడా ఆర్టీసీ తనిఖీ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తీక్, ఎన్టీవీ తిరుపతి.